నేను పాలసీల గురించి మాట్లాడితే నా వ్యక్తిగత జీవితం గురించి మాట్లాడితే నా దీని గురించి మాట్లాడితే నాకు అస్సలు ఫరక్ పడదు ఎంట్రుక జగన్ గుర్తుపెట్టుకో ఫ్యాక్షన్ బ్యాక్ గ్రౌండ్ రౌడీ బ్యాక్ గ్రౌండ్ క్రిమినల్స్ అని ఎగురుతున్నారేమో విప్లవ స్ఫూర్తితో వచ్చిన వ్యక్తిని నేను చాలా చాలా గట్టిగా ఉంటది పోరాటం భయపడం రాజకీయ లబ్ధి కోసం రాలేదు రాజకీయాల్లోకి పోరాటం చేయడం కోసం వచ్చాం ప్రజలకి అండగా నిలబడడానికి వచ్చాం ఆడపడుచులకు రక్షణగా ఉండడానికి వచ్చాం యువతకు ఉపాధి అవకాశాలు కల్పించడానికి వచ్చాం యువతలో ప్రతిభా పాఠవాలను తీసుకురావడానికి వచ్చాం రైతాంగానికి అండగా నిలబడడానికి వచ్చాం అందుకని ఇలాంటి చిల్లర చిల్లర మాటలు మాట్లాడితే దాన్ని ఎలా ఎదుర్కోవాలో బాగా తెలుసు ప్రతి వైసీపీ అడ్డగోలుగా మాట్లాడే వైసీపీలోని ప్రతి నాయకుడికి భీమవరం సభ నుంచి హెచ్చరిక అనుకోండి విన్నపం అనుకోండి ఏదన్నా అనుకోండి మీ నోటికి సైలెన్సర్లు బిగించుకోండి నేను పాలసీల గురించి మాట్లాడితే నా వ్యక్తిగత జీవితం గురించి మాట్లాడితే నా దీని గురించి మాట్లాడితే నాకు అస్సలు ఫరక్ పడదు ఎంట్రుక జగన్ గుర్తుపెట్టుకో ఫ్యాక్షన్ బ్యాక్ గ్రౌండ్ రౌడీ బ్యాక్ గ్రౌండ్ క్రిమినల్స్ అని ఎగురుతున్నారేమో విప్లవ స్ఫూర్తితో వచ్చిన వ్యక్తిని నేను చాలా చాలా గట్టిగా ఉంటది పోరాటం భయపడం రాజకీయ లబ్ధి కోసం రాలేదు రాజకీయాల్లోకి పోరాటం చేయడం కోసం వచ్చాం ప్రజలకి అండగా నిలబడడానికి వచ్చాం ఆడపడుచులకు రక్షణగా ఉండడానికి వచ్చాం యువతకు ఉపాధి అవకాశాలు కల్పించడానికి వచ్చాం యువతలో ప్రతిభా పాఠవాలను తీసుకురావడానికి వచ్చాం రైతాంగానికి అండగా నిలబడడానికి వచ్చాం అందుకని ఇలాంటి చిల్లర చిల్లర మాటలు మాట్లాడితే దాన్ని ఎలా ఎదుర్కోవాలో బాగా తెలుసు ప్రతి వైసీపీ అడ్డగోలుగా మాట్లాడే వైసీపీలోని ప్రతి నాయకుడికి భీమవరం సభ నుంచి హెచ్చరిక అనుకోండి విన్నపం అనుకోండి ఏదన్నా అనుకోండి మీ నోటికి సైలెన్సర్లు బిగించుకోండి నేను పాలసీల గురించి మాట్లాడితే నా వ్యక్తిగత జీవితం గురించి మాట్లాడితే నా దీని గురించి మాట్లాడితే నాకు అస్సలు ఫరక్ పడదు ఎంట్రుక జగన్ గుర్తుపెట్టుకో ఫ్యాక్షన్ బ్యాక్ గ్రౌండ్ రౌడీ బ్యాక్ గ్రౌండ్ క్రిమినల్స్ అని ఎగురుతున్నారేమో విప్లవ స్ఫూర్తితో వచ్చిన వ్యక్తిని నేను చాలా చాలా గట్టిగా ఉంటది పోరాటం భయపడం రాజకీయ లబ్ధి కోసం రాలేదు రాజకీయాల్లోకి పోరాటం చేయడం కోసం వచ్చాం ప్రజలకి అండగా నిలబడడానికి వచ్చాం ఆడపడుచులకు రక్షణగా ఉండడానికి వచ్చాం యువతకు ఉపాధి అవకాశాలు కల్పించడానికి వచ్చాం యువతలో ప్రతిభా పాఠవాలను తీసుకురావడానికి వచ్చాం రైతాంగానికి అండగా నిలబడడానికి వచ్చాం అందుకని ఇలాంటి చిల్లర చిల్లర మాటలు మాట్లాడితే దాన్ని ఎలా ఎదుర్కోవాలో బాగా తెలుసు ప్రతి వైసీపీ అడ్డగోలుగా మాట్లాడే వైసీపీలోని ప్రతి నాయకుడికి భీమవరం సభ నుంచి హెచ్చరిక అనుకోండి విన్నపం అనుకోండి ఏదన్నా అనుకోండి మీ నోటికి సైలెన్సర్లు బిగించుకోండి.